నిన్ననేమో పాపం బండి సంజయ్ గారు ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి కూల్చే ప్రయత్నం వల్ల మంత్రులు చేస్తున్నారు ఆయన కాపాడుకోవాలి ఐదేళ్లు కొనసాగాలి అని నిన్న రేవంత్ రెడ్డి గారి తరపున బండి సంజయ్ గారు ఆక్రోశించారు ఇయాల ఈ శిఖండి రాజకీయంలో భాగంగా బండి సంజయ్ని ముంగట పెట్టి ఆ గ్రూప్ 1 అభ్యర్థుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను అనేదల్లా ఒకటి బండి సంజయ్ ఏమైనా పరీక్ష రాసేది ఉందా అనేవని చదువుకున్నాడు అసలు ఆయన బదులు ఆ పిల్లలను 10 మందిని పిలవండి ఆ పిల్లల్ని పిలిచి 10 మందిని మామల్ని పిలవకపోయినా పర్లేదు మమ్మల్ని అరెస్ట్ చేసినా పర్లేదు ఆ పిల్లలను పిలిచి ఒక 10 మందిని కూర్చోబెట్టి వారి వాదన విని మా పార్టీ ఆఫీస్కి వచ్చారు వేరే పార్టీ ఆఫీసులకు పోతా ఉన్నారు అక్కడికి ఇక్కడికి ఎందుకు మీ సెక్రటేరియట్ పిలవండి ఆ పిల్లల వాదన విని వాళ్ళ వాదనలో సహేతుకత ఉంది తప్పకుండా న్యాయం ఉంది అంటే వెంటనే వాయిదా వేయండి ఎందుకు వేసి బండి సంజయ్ వల్ల ఇది గాలది కువీరిలే వది ఎందుకంటే ఆయన చదువుకున్నది లేదు ఆయన పరీక్ష రాసింది లేదు ఆయనకు అర్థం కూడా కాదు చెప్తే కూడా అర్థం కాదు కాబట్టి ఆయన పేపర్ లీకులు ఏమంటే చేస్తాడు కానీ ఆయన ఈ పనులు చేయలేడు కాబట్టి ఎవరితో మాట్లాడాలో కనీసం ప్రభుత్వానికి ఆ విచక్షణ విజ్ఞానం ఉండాలని విజ్ఞప్తి చేస్తాను మూర్ఖుడు మాట్లాడేసుంటారు ఫాల్తు 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 రాజకీయాలు అది చూసినా ఇప్పుడే చెప్తున్నా మనోజ్ చెప్తున్నారు ఇప్పుడే నేను పేపర్ లీక్ చేసినట మీ అయ్య నువ్వు మీ అవ్వ నేను మళ్ళీ చెప్తున్నా నువ్వు రెండు విషయాలు ప్రమాణం చేయి నీ ఫాల్తు రాజకీయాలు చేస్తే రోడ్ల మీద ఉరికి చురికి చూడతారు బిడ్డ అనేది ప్రభుత్వం ఉందనుకుంటున్నావు యూజ్లెస్ ఫెలో ఏ మాట్లాడినా వ్యక్తిగతంగా మాట్లాడతావు అవును పిచ్చి వాగులు కొడతారు రోడ్ల మీద రాళ్ళతో కొడతారు ప్రజలు సిగ్గు లేదు మూర్ఖుడు నీ చెబితే నీ అయ్యా రెస్ట్ తీసుకుంటాడు ఇవాళ నీ అహంకారం చెబితే రెస్ట్ తీసుకుంటాడు నీ భాష నీ వేషాధారణ చూసి నీ వ్యవహారాలు చూసి నీ క్యారెక్టర్ చిత్తూ నీ బతికేంది అడుగుతున్నారు ఇదో బతుక నీది పోయి బాగదంపు నీ లేని బాగదంపు నువ్వు మనిషివి ఇదో మనిషి పుట్టుక అనేది చూడండి సవాల్ చేస్తున్నా నువ్వు చలో మీ అయ్యా నమ్మని చెప్పు మీ అయ్యా దేవుని భక్తుడు కదా మీ అమ్మగారు దేవుని భక్తుడు కదా చలో గుండెమే చేసుకొని మీ కుటుంబ సభ్యులు రండి ఏ టెంపుల్కి వస్తారో రండి నేను డ్రగ్స్ తీసుకోవు నువ్వు డ్రగ్స్ తీసుకోవని చెప్పి దాంతోపాటు నేను పేపర్ లీక్ చేస్తా అని చెప్పి మీ అయ్యా మీ కుటుంబ సభ్యులు గుండె మీద చేసుకొని కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ప్రమాణం చేయమని చెప్పు చలో నీకు సెల్యూట్ కొడతా నేను నువ్వు డ్రగ్స్ తీసుకోడు నా కొడుకు డ్రగ్స్ తీసుకోడు బండి సంజయ్ పేపర్ లీక్ చేసిండు అని నీ కుటుంబ సభ్యులందరూ కూడా గుండె మీద చేసుకుని ఏ గుడికి వస్తారో గుడి రమ్మని చెప్పు ప్రమాణం చేయమని చెప్పు నేను సిద్ధం ఈ చర్చకు సిద్ధమా ఈ సభకు సిద్ధమా లేకుంటే నీ బతికే చీ బిచ్చ బతుకునేదో బతుకునేది నువ్వు మనిషివి నీదో పుట్టుకనేది మనిషి పుట్టుకనేది నువ్వు అనా గురించి మాట్లాడుతున్నావు తెలుగు అని నీ చీకటి బతి తెలుగు అనాకి నీ చీకటి బతికేందావు నువ్వు రేవంత్ రెడ్డి ఒకటి అరే నీ నువ్వు కేసు పెట్టి రేవంత్ రెడ్డి అని జైలుకి పంపితే జైలుకి పోతే మేము హైదరాబాద్తో నీ ఫామ్ హౌస్ మొత్తం గుడగొట్ట వచ్చా మేము అనుకుంటే మరి నీ ఫామ్ హౌస్ రేవంత్ రెడ్డి గారు ఎందుకు గుడగొట్టలే నువ్వు రేవంత్ రెడ్డి గారు ఒక్కడి కాకుంటే నీ ఫామ్ హౌస్ ఎందుకు గుడగొట్టలే డ్రగ్స్ తీసుకునే నీ కేసు డ్రగ్స్ కేసు ఏమైంది మీ దోస్తులున్నారు కదా డ్రగ్స్ కేసు ఏమైంది ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది మీ అయ్య పేరు వచ్చింది అది ఫోన్ ట్యాపింగ్లా మీ అయ్య పేరు ఆడ అక్యూజ్ ఎవరవుతున్నారో వాళ్ళే స్టేట్మెంట్కి వెళ్ళి చెప్పింది అలా పెద్ద ఆయన బ్రాకెట్లో కలవకుండా చంద్రశేఖర్ రావు మరి ఏమైంది ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది నీ చీకటి పదకొని చెప్పంటావా చెప్పరా నీ స్టోరీ చెప్పంటావా చెప్పరాదు వ్యక్తిగతంగా మాట్లాడద్దని మాత్రమే కమ్ము కూర్చుంటాను నేను నాకు సంస్కారం అంటే వస్తుంది కాబట్టి సంస్కార హీను నువ్వు నేను పొలైట్గా మాట్లాడుతుంటే ఆ భాష మాట్లాడితే పెద్ద గేట్ అనుకుంటుండే ఆయన ఇంకా నీ అధికారం ఉందనుకుంటున్నావు బిడ్డ రోడ్ల మీద ఉరికి కొడతారు కార్యకర్తలు ఇలా ఉరికించి కొట్టిరే కదా మేము మీ వాళ్ళని ఇవాళ సిగ్గు లేకుండా కొన్ని టీవీలో చూపెట్టుకుంటుండే ఇంకా నువ్వు ఇవాళ మేము కష్టపడి మేము విద్యార్థులకు భరోసా కల్పించడానికి మేము పోతే ఈ టీవీ మైలేజ్ కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది మైలేజ్ కోసం నీదో బతుకున్నది నువ్వు నా గురించి మాట్లాడతావు ఎందుకు ఎంపీలు గెలవలే నువ్వు చెప్పే గెలవ ఎంపీలు ప్రభుత్వం ఎందుకు పోయింది నీ అహంకారంతోనే కేవలం కేసీఆర్ కొడుకు యొక్క అహంకారం వల్లనే బీఆర్ఎస్ పార్టీ అవుట్ అయిపోయింది ఇక మళ్ళీ కోలుకోలేని దెబ్బ తగిలింది కోలుకోదు కూడా అది ఇక ఎందుకంటే ఆ అహంకారానికి ఓతలేదు బయట తిట్టుకుంటున్నారు అప్పుడు బీఆర్ఎస్ క్యాడరు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు తిట్టుకుంటున్నారు చీ అబ్బాయి ఇంకా అహంకారం పోతలేదు నాకు ఆయన భాష ఆయన వివరాలు చూసి ఇంకా అదే పరిస్థితి ఉన్నది చెప్పండి నీకు దమ్ముంటే మరి నువ్వు మొన్న వస్తారు ఎందుకు రాలే నువ్వు మొన్న ఈ గ్రూప్ అని అభ్యర్థులు పోతే నువ్వు ఏమన్నావు అశోక్ నగర్ చివరి తగ్గిస్తావు మరి ఏం పిక్తున్న నీకు ఏం మన పీకుడు పని ఏమున్నది నీకు చెప్పరాదు అంత బిజీ ఏమున్నావు నువ్వు నీకు అంత పీకుడు పని ఏముంది అంటుండే నీకు నీ షెడ్యూల్ ఏం చెప్పరాదు ఎందుకోలే
రాళ్ళ తొనబడతారు. అడుగు రాళ్ళు, నీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్వహించినవాను, ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చామని చెప్పి రాళ్ళతో కొడతారు కదా. అందుకే పోలే, నేను జస్ట్ బరాబర్ నిన్న వస్తా అని చెప్పినా అలా పోయినా, పక్కా పోయినా. నాతో ఏం కాదు, నీతో ఏమవుతుంది? ఒప్పికుడు అని ఏమవుతుంది? నీతో చెప్పరా, నాకు నీకంటే ఎక్కువ మాట్లాడతా నేను. కానీ సంస్కారం అంటే వస్తున్నాను, మా పార్టీ సంస్కారం నేర్పింది మాకు. మా పార్టీ అటువంటి భాష ఒప్పుకోదు. మీ అయ్యని కంటే నేర్పిడి కావచ్చు, నీకు నీ కుటుంబానికి అదే భాష వస్తుంది కదా. ఏది కొడుతుంది మాట్లాడు, చెప్పు. మళ్ళీ చెప్తున్నా నేను, నువ్వు డ్రగ్స్తో నీకు సంబంధం లేదు, నువ్వు డ్రగ్స్ తీసుకోవు. ప్లస్ బండి సంజయ్ పేపర్ లీక్ చేసిండు అని మీరు భావిస్తే నిజమంటే, నీవు మీ అయ్య మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఏ అమ్మవారి దగ్గర ప్రమాణించడం అని ఆ రోజే ముక్కు నేరకు రాస్తాను.